కరెంట్ షాక్ మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. మంత్రి ఈశ్వర్ను కలిసిన గౌడ సంఘం నాయకులు కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల్ డే బీపీ మండల్ కృషి ఫలితమే బీసీలకు 22% రిజర్వేషన్లు. ఆగస్టు 9 సోమవారం చెలో ఇంద్రవెల్లి దళిత గిరిజన సభకు రావాల్సిందిగా కాంగ్రెస్ పిలుపు. రాఘవపూర్ రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ అధికారులకు శిక్షణ. రైతులకు ఏమి ఇవ్వాలి, రైతులకు ఏం చేద్దాం? రెండో వార్డులో జోరుగా సీసీ రోడ్ల నిర్మాణం. ఎమ్మెల్యే చైర్మన్ల సహకారంతో మరిన్ని రోడ్లు వేస్తా కౌన్సిలర్ పస్తం హనుమంతు. లెన్స్లబ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు. బాలింతలకు 10 రకాల వస్తువులతో కూడిన కిట్లు పంపిణీ చేసిన సభ్యులు. ఆపదలో ఉన్న ఆడవారికి అండగా సఖీ కేంద్రం. సఖీ సేవలు సద్వినియోగం చేసుకోవాలంటున్న అడ్మినిస్ట్రేటర్ దారావేణి స్వప్న. కంకటి మురళి కుటుంబానికి 15,000 సాయం. మృతుని కుటుంబ సభ్యులకు సాయం అందించిన దాతలు.